वेलकम टू केएन टीवी नेनु मी वेंकट पवन तन बलानी तानु गुर्तिंचलेकपोतुन्नाडा एवरितोनैना कलिस्तेने गेलुस्तामने भावाजालं नुंडी बयटपड़ी पार्टीनी संस्थागतंगा बलोपेतं चेसुकोलेकपोतुन्नाडा प्लीज वाच दि स्टोरी। రాజకీయ ఉద్దండలమని చెప్పుకుంటున్న ఇద్దర్ని చెండాడుతూ ప్రత్యన్యాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేసి తనకు తాను సీఎం అభ్యర్థినని ప్రకటిస్తే జనాల్లో మద్దతు ఖచ్చితంగా దక్కుతుంది। తన వ్యక్తిగత సిద్ధాంతాలను కొంతమేర పక్కన పెట్టి గేట్లు తెరిచి బలమైన నాయకులను ఆహ్వానించి వారిని ఎన్నికల్లో నిలబెడితే జనాలు జనసేనకు ఓట్లేయడం ఖాయం। ఈసారి కూడా తింటానికి టీ కానాలేని పక్కింటోడికి కూడా తెలియని అనామకులకు టికెట్లు ఇస్తే వాడు ఏ వైసీపీకో టీడీపీకో అమ్ముడిపోతాడు। ఎందుకంటే వాడికి ఇంట్లో ముద్ద ఉండదు, బయటికి వెళ్తే వాహనానికి పెట్రోల్ కొట్టించుకునే స్తోమత ఉండదు, గేట్లు తెరిచి వలస నాయకులను ఆహ్వానించాలి, ఇలాంటి వారిని నమ్మకూడదనే వాదన చాలా వరకు తప్పే। ఇటు చంద్రబాబైనా అటు జగనైనా గెలిచే సత్తా ఉన్న జంపింగ్ జపాంగ్లకు టికెట్లు ఇస్తున్నారు అంటే అక్కడ వ్యక్తి బలం పార్టీ బలం రెండు కలిసి అతన్ని గెలుపిస్తాయి అనే ఉద్దేశంతో మాత్రమే। నాయకుడు బలహీనంగా ఉండే సందర్భాలలోనో లేక అధికార పార్టీ పెట్టే ఇబ్బందుల వలనో నాయకులు జంప్ అవుతారు, అది సర్వసాధారణం। बीजेपी तन रोड मैप सिद्धं चेसिस्तुंदे अनि प्रकटिंचडंतो पवन कोंतवरकु तनिनि तानु तक्कुव चेसुकुन्नाडु। इदि कोंतमंदि नायकुलकु अभिमानुलकु मिंगुडु पडडलेदु। पवन नेने राजुनि नेने सीएम अभ्यर्थिनि अंटू मोदटि नुंडि प्रकटिस्ते पार्टी बलं खच्चितंगा मरिंत पुंजुकुनेदि अनि वारि वादन। పార్టీ నిర్మాణంలో రకరకాల కులాలు మతాల వారికి పదవులు ఇవ్వడం జరుగుతుంది, దాని వలన ఆయా కులాల వారు మతాల వారు పార్టీ నాయకులుగా పార్టీ కార్యకర్తలుగా కొంత ఓటు బ్యాంకు తయారవుతుంది। నిర్మాణం లేని పార్టీలో కేవలం గుడ్డిగా అభిమానించే అభిమానులే ఉంటారు, ఆ అభిమానుల్లో కూడా మెజారిటీ ఒక కులం వారే కనబడతారు। ఆ ఒక్క కులం వారు పదే పదే చేసే కులపరమైన వ్యాఖ్యలకు ఇతరులు మరింత దూరం అవుతున్నారు। ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరుగుతుంది। ఓటర్లు అంటే కేవలం అభిమానులే కాదు, రకరకాల కులాల వారు మతాల వారు అందరూ ఓట్లేస్తేనే గెలుస్తారు, ఒక కులం వారు ఓట్లేస్తేనే గెలుపు సాధ్యం కాదు। ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు। ఆ 2.5లో 50,000 నుండి 70,000 వరకు ఒక కులం వారు ఉన్నా అంటే 2,50,000లో 70,000 తీసేయగా 180,000 ఓట్లు వేరే కులాల వారివి ఉంటాయి। వరంతా వ్యతిరేకంగా ఓట్లేస్తే ఎంత పెద్ద కులమైనా ఎన్ని ఎక్కువ ఓట్లు ఉన్నా ఇతర కులాలు మతాల వారి ఓట్లన్నీ కలిపితే ఇతరులకే మెజారిటీ వస్తుంది। అందుకే పార్టీ నిర్మాణం చేసి అందులో అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలి। మంచోడు మంచోడు అని భజన చేసుకుంటే జనాలు ఓట్లేసే రోజులు ఎప్పుడో పోయాయి। ఎల్లెల్లవయ్యా నీ మంచి మాకెందుకు, నువ్వు మాకేం చేస్తావో ఏం ఇస్తావో చెప్పు అంటున్నారు నేటి జనాలు। అలా తయారు చేశారు మన రాజకీయ నాయకులు। జనాలకు కావాల్సింది మంచోడు కాదు, వారికి కావాల్సింది చెడ్డోడైనా సరే వాడు 10 రూపాయలు తిని 2 రూపాయలు విదిలేస్తే చాలు జనాలకి। టీడీపీ వైసీపీలను సమానంగా అల్లరి చేస్తూ తమ బలాన్ని పెంచుకోగోవాలి, కానీ పార్టీ నిర్మాణం చేసుకోకుండా
పార్టీలోనే నాయకులను తయారు చేసుకోకుండా సుమారు 10 ఏళ్ల కాలక్షేపం చేసి ఇప్పుడు మనకున్న బలంకు తోడుగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనుకోవడం, మాకు అన్ని సీట్లు కావాలి ఇన్ని సీట్లు కావాలని మనం అవత్తల వాళ్ళని బ్రతిమలాడుకోవడం జనసేన బలహీనతను తెలియజేస్తుంది అనే అంశాన్ని వినిపిస్తున్నారు జన సైనికులు। డిమాండ్ చేసే స్థితి నుండి రిక్వెస్ట్ చేసే స్థితికి రావడం, గత అనుభవాల్ని పరిగణనలోకి తీసుకొని సొంత బలాన్ని నమ్మలేకపోవడం, పవన్ అంటే పడిచచ్చే వారికి స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చే వారికి ఏనాడు సరైన బాధ్యతలను ఇవ్వకపోవడం, వారిని ఉపయోగించుకోలేకపోవడం పవన్ బలహీనతలుగా చెప్పవచ్చు। పవన్ ఇకనైనా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే రాష్ట్రంలో చక్రం తిప్పవచ్చు, హంగ్ వచ్చేలా ప్రయత్నం చేయవచ్చు। హంగ్లో సీఎం ఇస్తేనే కలుస్తామని డిమాండ్ చేస్తే చచ్చినట్లు ఇతర పార్టీలు దిగి వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు। ఎందుకంటే పవన్ ఒక ప్రభంజనం, తాను నిలబడితే ఎటువంటి సమస్య అయినా తీరుతుంది అనేది ప్రజల భరోసా। తప్పులు చేస్తే బీజేపీ అయినా టీడీపీని అయినా చీల్చి చెండాడిన వ్యక్తిత్వాన్ని అందరూ గమనించారు। మరి ఇలాంటి సమయంలో పొత్తులకై పాగులాడకుండా ఒంటరిగా బరిలోకి దిగితే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు।